మనలో చాలామంది అన్నం తినేటప్పుడు కరివేపాకే కదా అని తీసిపారేస్తాం. కానీ దీనిలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. కరివేపాకులో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సిలతో పాటు కాల్షియం పుష్కలంగా ఉంది. దీనిలో మరింత ఎక్కువగా ఉండే అయామిన్, అమినో యాసిడ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొన్ని గ్రాముల కరివేపాకును రుబ్బుకుని దాని రసాన్ని కొబ్బరి నూనెలో కలుపుకుని తర్వాత ఆ రెండింటి మిశ్రమాన్ని స్టవ్ పై ఉంచి గోరువెచ్చగా మరిగించి దానిని రోజు తలకు రాసుకుంటే శరీరంలోని వేడి తగ్గిపోతుంది, తెల్ల వెంట్రుకలు ఉండవు, అంతేకాకుండా కంటి చూపు మెరుగుపడుతుందని ఆ నిపుణులు చెప్తున్నారు. కరివేపాకును పేస్ట్గా నూరుకుని దాన్ని రోజు పరగడుపున తింటే ఊపిరితిత్తులు, గుండెకు సంబంధించిన రోగాలను దూరం చేసుకోవచ్చునని, బరువు తగ్గించుకోవచ్చునని, పొట్టను కూడా తగ్గించుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఈ కరివేపాకు వల్ల ఇంకో ఆశ్చర్యకరమైన ఉపయోగం ఏమిటంటే, పరగడుపున 10 కరివేపాకు ఆకుల్ని నమిలి మింగితే 3 నెలల్లో తప్పకుండా పొట్ట తగ్గిపోతుందని వారు సలహా ఇస్తున్నారు. ఉదయం మరియు సాయంత్రం 2 పూటలా కొన్ని కరివేపాకుల్ని నమిలి మింగితే మందులు వేసుకునే అవసరం కూడా లేకుండా డయాబెటీస్ను తరిమి కొట్టడంతో పాటు నిత్య ఆరోగ్యవంతులవుతారు. ఇంకా ఈ కరివేపాకు రక్తంలోని కొవ్వును తగ్గిస్తుందని, కరివేపాకులను నమిలి తినడం ద్వారా గొంతు ఇన్ఫెక్షన్లు తొలగిపోతాయని, జలుబు తగ్గుతుందని కొందరు ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సో విన్నారు కదా, కరివేపాకు వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మీరు కూడా ట్రై చేస్తారు కదూ. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.